యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభునకు స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతాలలో పరిచర్య చేసినప్పుడు చిన్న ప్రార్థనా మందిరం ఉండేది. మేము పరిచర్య చేసే ఆ టైంలో అప్పుడు అతి కొద్ది మందే విశ్వాసులు ఉండేవాళ్ళు. 2001 2001లో ఇక్కడ ఈ అశ్వరావుపేటలో పరిచర్య చేశాను. ఇక్కడ సేవ ప్రారంభించబడినప్పుడు 3వ వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చాను పరిచర్యకి. సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నాను. ఆ రోజుల్లో ఉన్నటువంటి కష్టము, శ్రమ, వసతులు లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. అప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే నడిచి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వసతులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాలకి పంపినప్పుడు సంతోషంగా మాకు ఇచ్చినటువంటి ఆ పరిచర్యని చేసుకుంటూ వచ్చాం. నేను అబ్రహాం పాస్టర్ గారు ఇక్కడ ఉండేవాళ్ళం. అప్పట్లో ఈ చుట్టుపక్కల ఉన్న బ్రాంచ్ సంఘాలు ఇంచుమించుగా మేమే ఆరాధనలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని దగ్గరలో సేవకులను పెట్టారు. ఇటు మారపుగూడెం మనమే చూసుకునేవాళ్ళం. గోపన్నగూడెం కానీ బొట్టాయిగూడెం కానీ మనమే వెళ్ళేవాళ్ళం ఆదివారం పూట. 3 ఆరాధనలు పగలు జరిగేవి. 4వ ఆరాధనకి రాత్రికి బొట్టాయిగూడెం వెళ్ళేవాళ్ళం. అది కారుల్లో కాదు, లారీ ఎక్కి సామాన్లన్నీ లారీలు వేసుకొని జంగారెడ్డిగూడెంలో దిగి అక్కడి నుండి మరలా అటు బొట్టాయిగూడెం వెళ్ళే బస్సులు ఎక్కి వెళ్ళేవాళ్ళం. కోటం ముగించుకొని 9 కల్లా రోడ్డు ఎక్కకపోతే లాస్ట్ బస్సు వెళ్ళిపోయేది. అది పోయిందంటే ఇక పరిస్థితులు ఇంకొక రకంగా కూడా ఉండే. అది కూడా జరిగింది ఒకసారి. 9 కనుకున్న బస్సు ముందే వెళ్ళిపోయింది. బొట్టాయిగూడెం నుండి జంగారెడ్డిగూడెంకి 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు సామాన్లు నెత్తి మీద పెట్టుకొని అందరం బాక్సులు, యాంపుల పేర్లు అన్నీ పెట్టుకొని నడుచుకుంటూ జంగారెడ్డిగూడెం వచ్చి అక్కడ ఒక లారీ ఎక్కి ఇక్కడ మెయిన్ రోడ్లో దిగి అట్లా పరిచర్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నా సంతోషంగా పరిచర్యలు చేయటం జరిగింది. అప్పట్లో కూడా చాలా పోరాటాలు స్థానికంగా ఉన్నటువంటి పరిచర్యల ద్వారా కూడా ఎన్ని పోరాటాలు ఉన్నా దేవుడు ఈ పరిచర్య మీద కనుదృష్టిని ఉంచి ఆయన ఒక విలువైనటువంటి కార్యాన్ని చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఇక్కడ స్థానికంగా ఈ చోట మందిరాన్ని కొనక మునుపు
చిన్న మందిరం ఉంటే మందిరానికి తాళం వేసేసింది ఒక ఆమె, గనురాలం అనమాట. మూడు తాళాలు వేసింది, ఎవరిని ఆరాధన చేయనీయకుండా మూడు తాళాలు వేసి ప్రార్థనా మందిరంలో కూడా రానివ్వకుండా ఆటంకపరిచిన పరిస్థితి. ఆమె ఈరోజుకి అట్లాగే ఉందనుకోండి, నేను పేరు చెప్పను, ఈ ఊరు కనుక నేను పేరు చెప్పను, తెలిసిన వాళ్ళకి తెలుసుకుంటారంతే. ఈరోజుకి అలాగే ఉంది, ఆ రోజున ఆమె తాళాలు ఇవ్వబట్టి ఈ రోజున ఇంతటి మందిరాన్ని దేవుడు మనకి చోటు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరి సమయంలో, ఒక్కొక్క దైవ సేవకుని సమయంలో వారిని పంపిన ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఈ ప్రాంతాల మీద దృష్టిని ఉంచి ఈ వెనుకున్న స్థలాలు ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ వచ్చారు. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు వారి తలాంతును బట్టి పరిచర్య చేసుకుంటూ వచ్చారు. ఇటు మారప్పగూడెం వెళ్ళాలంటే అన్ని కంప చెట్లు, రోడ్డు కూడా సరైన రోడ్డు ఉండేది కాదు అటు. అలాంటి ఇబ్బందులు ఉండే మారప్పగూడెంకి కూడా. ఇప్పుడు అదొక పెద్ద ఊరు అయిపోయింది, రోడ్లు వేసేసారు. ఆ మండలంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అనేక ప్రాంతాల్లో కూడికలు పెట్టాము. ఆ టయాల్లో దమ్మపేట మండలమేగా, అదేగా. ఆ మండలంలో అన్ని గ్రామాల్లో ప్రతి స్థలంలో కూడికలు పెడుతూ వచ్చేవాళ్ళం. ఒకవేళ ఈ ప్రాంతంలో అశ్వరావుపేటలో కోటాలు క్యాన్సిల్ అయితే అప్పటికప్పుడు పెట్టిన 200 మంది పోగయ్యేవాళ్ళు ఆ ప్రాంతాల్లో కోటాలకి. ఇక ఆ ప్రాంతాలన్నింటిలో కూడా కోటాలు పెడుతూ వచ్చాం. దేవుడు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆశీర్వాదాన్ని కలుగు చేశారు. ఇక్కడ నేను నేర్చుకున్న అనేక అనుభవాలు నేను ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా చెప్పగలను. ఎందుకంటే మీకున్న ఐక్యత, మీకున్న సహవాసం, మీరు నడిపించబడుతున్న విధానాలను బట్టి కూడా ప్రభునామాన్ని స్తుతిస్తూ అనేకులు ఎదుట సాక్ష్యాన్ని పంచుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి సేవకులు అశోక్ పాస్టర్ గారు, వీరి టైంలో దేవుడు ఆ ఎదురుగా స్థలం కొనటం, మందిరాన్ని నిర్మించటం, ఈ అశ్వరావుపేటలో మందిరం కట్టడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రభు ఎంపిక చేసుకొని వారి ద్వారా ఈ ప్రాంతపు పరిచర్యలను విస్తరింపచేస్తూ వచ్చారు. గురి లేకుండా ఈ ప్రాంత పరిచర్య ప్రారంభించలేదు. గురితోనే ప్రారంభించినందువలన ఈరోజున ఇంతమంది దేవుని సన్నిధికి రావటం అనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక అని చెప్పక తప్పదు. ఈ ప్రార్థనా మందిరాన్ని బట్టి ఈ డ్రైవర్స్ కాలనీని అంతటిని కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ప్రార్థనా పరులు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు, విశ్వాసులు చాలామంది ఆ రోజుల్లోనే స్తోత్ర ప్రార్థనలు చేసేవాళ్ళు, ఇళ్ళ దగ్గర నుండి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ నడిపించబడుతూ ఉండేటటువంటి వాళ్ళు, వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క కన్నీటి ప్రతిఫలం
వారు చేసుకున్నటువంటి శ్రమ ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటివి. అలాంటి ఒక విలువైనటువంటి భాగ్యాన్ని ప్రభు కలుగు చేశారు. ఆ రోజుల్లో ఎక్కువగా ఎక్కడికన్నా కోటాలకు వెళ్ళాలంటే ఆయన ఉండేవాళ్ళు జాన్ గారు, కానీ వారు ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. ఆ రోజుల్లో పరిచర్యకి వీళ్ళు ఎక్కువగా సహకారంగా ఉండేవాళ్ళు. మాకు వాహన వసతి లేనప్పుడు సంఘంలో, అప్పట్లో ఉన్న సంఘంలో ముగ్గురికి బళ్ళు ఉండేవి, అవి కూడా టీవీఎస్ ఎక్సెల్లే కొత్తగా వచ్చేటప్పుడు. ఆ ముగ్గురు బళ్ళు ఈ యేసురత్నం గారు వాళ్ళది, వాళ్ళది ఒకటి ఆటో ఒకటి ఉండేది, అది ఓల్డ్ మోడల్ అన్నమాట. ఆ ఆటోలో ఇంచుమించుగా 20 మంది ఎక్కేవాళ్ళు. ఇప్పుడు మీరు వ్యాన్లు ఎక్కుతున్నా, ఇప్పుడు మీరు వ్యాన్లు ఎక్కుతున్నారే, 20 మంది ఎక్కుతున్నారు. ఆ చిన్న ఆటోలో కిరసనాయిల ఆటో అన్నమాట అది, దాన్ని వేసుకొని ఆ గోపనగూడెం అటువైపు అదంతా ఆ ఏరియాలన్నీ ఇప్పుడు అన్నీ రోడ్లు వేసేసారంట. మరి వేసేసారు ఆ రోడ్లు, మొత్తం రోడ్లు అయిపోయినాయంట చెప్తున్నారు పాస్టర్ గారు. అప్పుడు వాగులు వచ్చేటి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలిసేది కదా, అంత భయంకరమైన పరిస్థితులు ఉండేవి. అప్పటికీ ఇప్పటికీ దేవుడు ఎంతో ఉన్నతంగా ఈ ప్రాంతాలలో ఈ విధంగా ఈ పరిచర్యలకి ఉపయోగకరంగా అందరు సహకరిస్తూ ఉన్నదాన్ని బట్టే దేవుడు ఈ విధంగా ఈ ఉన్నతమైనటువంటి పరిచర్యని దీవిస్తూ వచ్చారు. ఈ కట్టబడుతున్నటువంటి మందిరం సంపూర్తి చేయబడేటట్లు ఇంకా కొరతగా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. రాత్రి వచ్చినప్పుడు అన్నీ చూశాను నేను. అవన్నీ పూర్తి చేయబడేటట్లు ఆర్థికంగా దేవుడు సకల సమృద్ధినిచ్చి లోటు లేకుండా సమృద్ధిని కలుగు చేసి మిగిలిన పనంతా పూర్తయి మందిర ప్రారంభోత్సవానికి సిద్ధపరచబడేటట్లుగా ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ అశ్వరావుపేట ప్రాంత పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడవు, అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించబడిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ అశ్వరావుపేట పరిచర్య మీద మీరు దృష్టిని కేంద్రీకరించినందుకు స్తోత్రం నాయన. ఎంతోమంది దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు ఈ ప్రాంతాలలో పరిచర్య చేస్తూ వచ్చారు. వారి వారి సామర్థ్యము కొలది మీరు వాడుకుంటూ వచ్చారు నాయన. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ప్రస్తుతం ఇప్పుడు సేవ చేస్తున్న దైవజనులు అశోక్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, బ్రదర్ను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంత పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. కట్టబడుతున్న ప్రార్థనా మందిర విషయంలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించండి. మందిరమంతా సంపూర్తి చేయబడినట్లుగా అద్భుతాన్ని జరిగించండి. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మందిరాన్ని మీరు మాకు ఇచ్చారు, మీరు మమ్మల్ని ఘనపరిచారు, మీరు మా సమస్తను ఘనపరిచారు. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రములు నాయన. ఈ మందిరమంతయు కూడానైనా చక్కగా పూర్తి చేయబడేటట్లుగా, నాయన ప్రారంభోత్సవానికి సిద్ధపరచబడేటట్లుగా ఘనకార్యాలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ దాసులు ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు ప్రభువా, వారికి కృపతోడే నిలపండి. ఆ ప్రాంతాలంతా వాగ్దాన భూమి అంతా సంచరిస్తూ ఉన్నారు, మరలా తిరిగి వచ్చేంత వరకు నీ కృపతోడే నిలపండి. వాగ్దాన భూమిలో నుండి ప్రాంతంలో అడుగుపెట్టబోతూ ఉండగా నాయన గొప్ప దీవెన కలుగునట్లుగా మీరు సహాయము చేయండి.
ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. అద్భుతమైనటువంటి మేలు కలుగునట్లుగా ఘనకార్యాలు జరిగించండి. కృప వెంబడి కృపయు క్షేమము కలుగునట్లుగా సంఘము గొప్ప దీవెన చేత నింపబడినట్లుగా ఉజ్జీవ జ్వాల రగిలించబడినట్లుగా కార్యాలు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 91వ కీర్తన 91వ కీర్తన మొదటి చరణం నేను చదువుతాను, రెండు మీరు చదవాలి. మూడో చరణం నేను చదివితే నాలుగు మీరు చదవాలి. చివరి వరకు ఈ కీర్తనని చదవటానికి మీరు కూడా బైబుల్ తెరచి, అందరూ బైబుల్ తెరిచి 91వ కీర్తన తెరిచి పెట్టుకొని నేను చదివిన తర్వాత మరలా మీరు రెండవ చరణాన్ని చదవటానికి సిద్ధంగా ఉండాలి. చివరి వరకు ఈ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను నీ కుడి ప్రక్కను 1,000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చదివినటువంటి ఈ కీర్తనలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట, ప్రభు బోధించమన్న మాట ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. ఆమేన్, ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. 15లో చదివాము, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని. శ్రమ అంటున్నప్పుడు కష్టాలలో నేను అతనికి అండగా ఉంటాను అని కూడా. వారికి నష్టము కలిగినప్పుడు నేను వారితో ఉంటాను అంటున్నాడు. ఇన్ని విధాలైనటువంటి అనుభవాలు ఈ మాటకి దాచబడి ఉన్నాయి. శ్రమలు అనేటటువంటివి తరచుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ఈ శ్రమలు అనేటటువంటివి లోకములో ఉన్నవాళ్ళ వరకే కాదు, ఆత్మీయతలో ఉన్నవారికి మరింత ఎక్కువగా కూడా ఉంటాయి. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నుండి ఆయన అంటున్నాడు, నేను నిన్ను తప్పించదను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. సామెతల గ్రంథం 24:10 చదివినప్పుడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడు అవుతావు అంటాడు. శ్రమ వచ్చింది కొంతమందికి, అయ్యో నాకు శ్రమ వచ్చిందే, నాకు కష్టం వచ్చిందే, నాకు ఇబ్బంది వచ్చిందే, నాకు ఇరుకులు వచ్చాయే అని శ్రమ కలిగిన సందర్భంలో కృంగిపోతేనట నువ్వు చేతకాని వ్యక్తివి అని అర్థం. చేతకాని వ్యక్తివి, చేతనైనటువంటి వ్యక్తి ఏంటి, ఏం చేస్తాడంటే శ్రమలో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించగలుగుతాడు. కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, విపత్తులు వచ్చినా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించగలిగేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ రోజుల్లో పరిచర్య చేస్తున్నప్పుడు చీపురుగూడెం, అక్కడ చీపురుగూడెం వాళ్ళు ఫ్యామిలీ ప్రతి వారం సాక్ష్యం చెప్తూ ఉండేవాళ్ళు. లేచి ఏ ఒక్కరన్నా మిస్ అవుతారని చూస్తే మిస్ అయ్యేది లేదు, వారం వారం చెప్తానే ఉండేవాళ్ళు సాక్ష్యం. నేను వాళ్ళని అడిగాను, వారం వారం సాక్ష్యం చెప్తున్నారు బాగలేదు, బాగయ్యాము, లేకపోతే ఇంకేదో చెప్తా ఉండేవాళ్ళు సాక్ష్యం. పరిపూర్ణంగా అవి మీ జీవితానికి రాకుండా ప్రార్థన చేసుకోవచ్చు కదని నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు నాకు ఇచ్చిన చిన్న సలహా, చిన్న మాట ఏంటంటే, తెలియజేసిన మాట, ఇలాంటి శ్రమ మాకు రాకపోతే, ఇలాంటి ఇబ్బందులు మాకు రాకపోతే మేము ప్రార్థనకు రాగలుగుతాము పాస్టర్ గారు, మేము దేవుని ఎదుట సాక్షిగా ఉండగలుగుతామా, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుకనే వారం వారం విడవక దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరోగ్యాలు బాగుండి సంతోషంగా ఉండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఉంటే దేవుడు ఎక్కడ గుర్తు వస్తాడండి మాకు? అప్పుడే పొలం పనులకు వెళ్ళొచ్చు, ఆదివారం పూట కూడా ఆదివారం పూటే ప్రయాణాలు పెట్టుకుని వెళ్ళొచ్చు. దేవుడు మా జీవితంలో శ్రమను కలుగు చేశాడు కనుక ఇంతకాలం సజీవులుగా మేము ఉన్నాము ప్రభు సన్నిధిలో అంటే అది దేవుని ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడూ 2001 జరిగిన సంభవం ఇది. ఆ రోజున వాళ్ళు నాతో చెప్పిన మాట నేను మర్చిపోలేదు, శ్రమలో దేవుడు తోడై ఉంటే, శ్రమ వచ్చింది, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని పారిపోతే ఉపయోగం లేదట, దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తే ప్రభు మహత్తరమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి మాట దయచేత తప్పించబడిన శ్రమ. దయచేత తప్పించబడిన శ్రమ. శ్రమ వచ్చింది, దేవుని దయచేత, మనుషుల దయచేత, అధికారుల యొక్క దయచేత శ్రమ తప్పించబడిందట. ఈ శ్రమలలో నుండి మనం గట్టెక్కించేవాళ్ళు ఎవరుంటారు, ఈ బాధ నుండి తప్పించే వాళ్ళు ఎవరుంటారు అని కొన్నిసార్లు మనం తప్పిస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది,
ఆ శ్రమలో దేవుని దయను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 39:21 చదువుతారు. పురుషుల సంఘం ఎవరైనా చదవండి, పురుషుల సంఘం ఎవరైనా చదవండి, తీయండి అయ్యా బైబిల్ తీసి చదవండి, చదవండి. చదువు వచ్చిన లేరా? చదువు. ఆడవాళ్ళు చదువుతూ ఉంటే మగవాళ్ళు మౌనంగా ప్లాస్టర్లు వేసుకొని కూర్చుంటారా? చదవండి. ఎక్కడ చదువుతున్నావు? ఆదికాండం 39:21. అంటే వీళ్ళు బైబుల్ కూడా తీయలేదని అర్థం. ఇప్పుడు బైబుల్ కూడా తీయలే, చదివేవాళ్ళు చదువుకుంటారు లేని మౌనంగా ఉన్నట్టున్నారు. ఏ మా సంఘంలో మగవాళ్ళు చదవకపోతే అసలు నేను ఒప్పుకోను. వాళ్ళు చదవాలి, వీళ్ళు చదవాలి. చదువు. చదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడట. అయితే అనే మాట ఇక్కడ వాడాడు. ఏం జరిగింది? ఏమి సంభవిస్తే దేవునికి కానీ చెరసాల అధిపతికి కానీ యోసేపు మీద కటాక్షం కలిగింది? ఏ సమస్య వస్తే వారి జీవితంలో కటాక్షము మేలును పొందగలిగే వ్యక్తిగా మార్చబడ్డాడు అని అంటే, ఇప్పుడు చదువుతారు 39:6 చదవండి. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యోసేపుకు సమస్తాన్ని అప్పగించాడు అంట. బాధ్యత. తాళపు చెవులన్నీ తీసుకొని వచ్చి యోసేపు ఇదిగో తీసుకో, సమస్త ఏలుబడి నీవే చెయ్యాలి, నీవు ఒక పరిపాలకుడుగా కూర్చో అని బాధ్యతను అప్పగించాడు. ఈ బాధ్యతలో నడిపించబడుతున్న వ్యక్తి ఎలా ఉన్నాడు అని మనం చదివామంటే, రూపవంతుడు, చెప్పాలి గట్టిగా, సుందరుడు, రూపవంతుడు, సౌందర్యం కలిగిన వాడుగా అందగాడుగా ఉన్నాడు యోసేపు. ఈ బాధ్యతలో కొనసాగించబడుతున్నప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు లేక డబ్బు చేతికిచ్చినప్పుడు, విలువైన ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఎఫెక్ట్ పెట్టకూడదు. తగ్గి నువ్వు పెట్టావంటే ఇక నాకు అర్థమైపోద్ది, పెట్టబాక. బాధ్యతను అప్పగించి నడిపిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు, ఇతడు రూపవంతుడు, చెప్పాలి గట్టిగా, సుందరుడై ఉన్నాడు, ఇతడు వెలుపట అందగాడుగా ఉండవచ్చు కానీ రూపవంతుడుగా ఉండవచ్చు కానీ బయటికి కనిపించే అందాన్ని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఆత్మీయులు ప్రతి ఒక్కరి జీవితాలలో అంతరంగ స్వభావం అనేది అందంగా మార్చబడి ఉంటుంది. అందంగా యోసేపు గుణవంతుడే, రూపవంతుడే, అందగాడే. బాధ్యతను చేపట్టి నడిపించబడుతున్న వ్యక్తే. కానీ ఇతనికి ఒక చిన్నపాటి శోధన అనేది ప్రారంభించబడింది. ఈ శోధనలో జయించగలిగేటువంటి కృపను పొందాలి. అంతరంగం సుందరంగా ఉన్నది, అంతరంగం సుందరంగా ఉంది,
అంటే మనకు అర్థమయ్యే శైలిలో చెప్పాలి అని అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతునిచ్చాడు. కొందరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగే తలాంతుని దేవుడిచ్చాడు. కొంతమంది పాటలు బాగా పాడగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాయిద్యాన్ని చమత్కారంగా వాయించగలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని నిండు మనసుతో ఆరాధించి ఆరాధనలోనికి ప్రజలు నడిపించగలిగే తలాంతును పొంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకములైన తలాంతులు ప్రభు కనుపరుస్తూ వచ్చాడు. ఈ తలాంతులు కలిగినటువంటి వాళ్ళకి శోధనలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన వరములు పొందిన వాడికి శోధనలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ కాచుకొని సంచరించటం ప్రారంభిస్తుంది. నీవు ఏ తలాంతు కలిగిన వ్యక్తివిగా ఉన్నా, ఇది నా దేవుని ద్వారా నాకు ఇవ్వబడిన తలాంతు అని నీవు గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్య ఒక సోదరుడు నా దగ్గరకు వచ్చాడు. దేవుడు గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చాడండి పాస్టర్ గారు నాకు, గొప్ప గొప్ప తలాంతులు. ఎంతటి తలాంతులు ఇచ్చాడంటే నాకు, అసలు మా ఊర్లో ఎవరికి లేదండి దేవుడు అంత తలాంతు ఇచ్చాడు. మా ఊర్లో ఉన్నటువంటి పాస్టర్లకు ఎవరికి లేదు అలాంటి తలాంతు నాకుంది. నేను దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే టపాను పడిపోతున్నారు కింద, అంతే. గొప్ప తలాంతు. నేను వాక్యం చెప్తే ప్రజలు కన్నీరు గార్చేస్తారు, గొప్ప తలాంతు. తనకు తాను ప్రత్యక్షపరుచుకోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు ప్రతి సందర్భంలో. నేను చెప్తూ వచ్చేవాడిని, తమ్ముడు నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు. దేవుడు అనే మాటను పక్కన పెట్టి నాకు తలాంతుందని చెప్తున్నావు నువ్వు. నాకు తలాంతుంది, నన్ను చూస్తే దెయ్యాలు పట్టుతీలు కొడుతున్నాయి, నన్ను చూస్తే సాతాని క్రియలు గడగడలాడుతున్నాయి. నీవు ప్రత్యక్షం అవుతున్నావు కానీ ఏసైన మరుగు చేసేవేంటి తమ్ముడు అని. మీకు కుళ్ళు అన్నా, అన్ని తలాంతులు నాకున్నాయని మీకు కుళ్ళు అని అన్నాడు. కుళ్ళు కాదురా, దేవుడు లేకపోతే నువ్వెక్కడ నేనెక్కడ. ప్రభు మనకి జీవాన్ని పోయకపోతే నిన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు, ఈరోజు లేడు. నీవెక్కడ నేనెక్కడ, దేవుడు మనకి కంటికి రెప్పలాగా కాపాడకపోతే శ్రమ కలిగినప్పుడు కష్టము కలిగినప్పుడు మనతో కూడా ఉండకపోతే మనం ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం, ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ప్రే దేవుని ప్రజలారా, ఆ మధ్య ఆ ప్రాంతాలకు వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాలకు నేను వెళితే బొమ్మలకు రంగులు వేసుకుంటున్నాడు. తలాంతులు గలవాడు బొమ్మలకు రంగులు వేసుకుంటున్నాడు. ఒకప్పుడు నాకు తలాంతులున్నాయని విరవీగిన వాడు, ఒకప్పుడు నాకు చాలా ఉంది గొప్పతనం ఉందని విరవీగి రెచ్చిపోయినటువంటి వ్యక్తి ఈ రోజున బొమ్మలకు రంగులు వేసుకుంటూ కూర్చున్నాడు. ఏంటి బ్రదరు బొమ్మలకు రంగులు వేసుకుంటున్నావు అని అంటే ఏం మాట్లాడట్లేదు. ప్రియ దేవుని ప్రజలారా, యోసేపు సుందరుడు, రూపవంతుడు, ఆత్మ సంబంధమైన అందాన్ని దోచుకోవటానికి శత్రువు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దేవుడు నీకిచ్చిన తలాంతు, దేవుడు నీకిచ్చిన కృప, దేవుడు ఏ విషయాన్ని నీ జీవితంలో ఇచ్చాడో దానిని బట్టి పరలోకపు తండ్రి నీ ద్వారా మహిమపరచబడాలి కానీ మనుషులు మహిమపరచబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు అంతా ప్రార్థనకు వచ్చారు, మీరందరూ ప్రార్థనకు వచ్చారు. యేసయ్య భజన చేశామనుకో ఏమొస్తుంది చెప్పండి.
యేసుక్రీస్తుని ఆరాధన చేస్తే ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది, ప్రశాంతం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రభుని ఆరాధిస్తే తాళాలో ఒకటి తీసుకుని సాగర పక్షం అన్నారనుకోండి, అర్థమైందా? మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. సాగర పక్షం భజన చేశారనుకోండి, భజన అయిపోయిన తర్వాత చెమట్లు నీరసం తప్ప, ఆరోగ్యం వస్తుందా? గట్టిగా చెప్పండి. రాదు కదా. ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తుని ఆరాధిస్తే శ్రమలో నుండి మన జీవితాన్ని తప్పించి మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. యోసేపుకి వచ్చిన శ్రమలు, అతడు అందగాడు, సౌందర్యవంతుడు, తలాంతులు కలిగిన వాడు, చిన్నప్పటి నుండి స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా రాబో కాలాన్ని గుర్తించి ఆ చొప్పున నడిపించబడిన వ్యక్తి, సోదరుల యొక్క మంచి చెడుల యొక్క క్షేమాన్ని తల్లిదండ్రులతో చెప్పినటువంటి వ్యక్తి, అంతటి వైరాగ్యం కలిగినటువంటి వానికి శోధన ప్రారంభమైంది. ఆ శోధన సమయంలో ఆ రాజుగారి భార్య ఆయన మీద కన్నేసిందట. ఎంత తలాంతులు కలిగిన వాడు ఉన్నాడు కదా, ఈ తలాంతులు కలిగినటువంటి వాడిని నేను స్వాధీనపరుచుకోవాలి అని బలవంతం చేస్తుందట రోజు. ప్రియ దేవుని ప్రజలారా, ఆత్మీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కడవరి దినాలు. సాతానుగాడు ఎక్కువగా ప్రయత్నించేది ఎవరిని అనంటే టాలెంట్లు కలిగిన వాళ్ళని. నీకు దేవుడు ఏ తలాంత్ ఇచ్చాడో, పురుషుడైనా స్త్రీ అయినా కావచ్చు, ప్రభు నీకు ఇచ్చినటువంటి తలాంతుని దొంగిలించడానికి సాతానుడు పురుషులైతే స్త్రీ వేషంలో వస్తాడు, స్త్రీలైతే పురుషుల వేషంలో వస్తాడు. నీకున్న ఆత్మీయతని, నీకున్న బలాన్ని, నీకున్నటువంటి శక్తిని, నీకున్నటువంటి ఆత్మ ఉజ్జీవాన్ని దోచుకొని నీవు ఏమీ లేనటువంటి నిరాధార పరిస్థితుల్లో ఉండే వ్యక్తిగా చేసేస్తాడు. అందుకని నీవు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థించవలసిన విషయం ఏంటంటే, నా దేవుని కటాక్షం, మనుషుల యొక్క దయ నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషుల దయ, దేవుని దయ కావాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతాయి. మరీ ఎక్కువ ఒత్తిడైతే వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఆ వస్త్రాన్ని పట్టుకొని గోలగోల చేసింది. ప్రియ దేవుని ప్రజలారా, కొన్ని వస్తువులు మనుషుల జీవితాన్ని తారుమారు చేయటం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆధారాలు పెట్టుకొని ఉంటారు. కొన్ని పరిస్థితులు తారుమారు చేయటం ప్రారంభిస్తూ ఉంటాయి. అందుకని వస్తువైనా మానవ రూపమైనా నీ హృదయ అంతర్భాగాలలో మెదలకూడదు. ఒకవేళ అది మెదులుతూ ఉందనంటే ప్రభు నీకు చాలా దూరంగా ఉన్నాడని గుర్తించాలి. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నుండి నువ్వు తప్పించబడలేని పరిస్థితి వస్తుంది. యోసేపు అల్లరిపాలైపోయాడు, తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి జైల్లో వేసేశారు. ఆ స్థితిలో కూడా తండ్రిని దూషించకుండా తండ్రి నామాన్ని మహిమపరచటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నామాన్ని మహిమపరచటం ప్రారంభిస్తే ఒకనొక దినం వచ్చింది. ఆ దినమందు నిర్దోషిగా ఎంచబడ్డాడు. అంతకు మించినటువంటి ఉన్నత స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక శ్రమ వచ్చింది అంటే గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు నేను అందనంత ఎత్తులో కూర్చోపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ప్రమోషన్ ఇచ్చి ఒక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఆ ఉన్నత భాగ్యం నీవు స్వతంత్రించుకోవాలనంటే శ్రమలలో నుండి నీవు బయలుదేరి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ వచ్చింది కదని బైబుల్ మడతీసి పక్కన పడేసి వెళ్ళిపోకూడదు.
నీవు దేవుని యొక్క దయ, దేవుని యొక్క కటాక్షాన్ని నీవు పొంది, మనుషుల యొక్క దయను పొంది దేవుని కృపలో వర్ధిల్లే వ్యక్తివిగా మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తలాంతులు కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చల్లబడిపోకూడదు, సతిగిలబడి కూర్చోకూడదు. దేవుని కృప ఇంకను పొందుకుంటూ, ఇంకా నూతన బలాభివృద్ధిని పొందుకుంటూ, దైవ శక్తిలో నడిపించబడే వ్యక్తులుగా మార్చబడాలి. రెండో విషయాన్ని చెప్తాను. శ్రమపడు వారిని విడిపించి విధేయులుగా చేస్తాడు. ఎవరైతే శ్రమ పడుతున్నారో వారిని విడిపించి విధేయులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 36:15 వాక్యాన్ని చదువుతారు. శ్రమపడు వారిని వారి శ్రమ వలన ఆయన విధేయులుగా చేస్తాడట. ఎవరు ఎట్టి శ్రమలలో నలిగిపోతున్నారో, శ్రమ ద్వారా నీవు విధేయతను నేర్చుకొనగలిగేటట్లు చేస్తాడట. ఒకప్పుడు అన్నిట్లో పరుగులు తీసిన వ్యక్తి ఇప్పుడు పరిగెత్తట్లా. ఎందుకు పరిగెత్తట్లేదనంటే, తెలియని రోజుల్లో పరిగెత్తామండి, బాగా పరిగెత్తాం. కొన్ని చోట్లకు అడావుడిగా పరిగెత్తాం, ఎదురు దెబ్బలు తిన్నాం, చాలా పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ వచ్చాం. ఇప్పుడు మేము స్థిరపడ్డాం, ఎన్ని శ్రమలు వచ్చినా మేము కలవరపడం. ఎందుకనంటే దేవుడు మమ్మల్ని విధేయులుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా ప్రభువులోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందంటే, చిన్న శ్రమ రాగానే అమ్మో ఇంత కష్టాలు ఉంటాయా, ఇన్ని బాధలు ఉంటాయా, ఇన్ని ఇబ్బందులు ఉంటాయా, వద్దురా బాబు, ఈ ప్రార్థన వద్దు, ఈ మందిరం వద్దు, ఈ సహవాసమే వద్దని పక్కన పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు. శ్రమలో నిలిచినటువంటి వాళ్ళు ఎన్ని దెబ్బలు పడి, ఆటుపోట్లు పడి, ఇబ్బందులు పడి కూర్చున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఏమి కంగారు పడరు, ఏమి కంగారు పడరు, చూస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు అడావుడు పడతా ఉంటే ఒకప్పుడు మనం కూడా ఇట్ట అడావుడు పడిన వాళ్ళమే కదా, దేవుడు మనల్ని ఎంత కూర్చోబెట్టాడు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో బాధలలో దేవుడు అంట మనల్ని విధేయులుగా చేస్తారట. దేవునికి స్తోత్రం. 91:15 చదువుతారు. చదవండి అయ్యా పురుషులు. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది, మమ్మను సంతోషపరచుము, మేము శ్రమపడిన ఏండ్ల కొలది, నీ ద్వారా మాకు సంతోషము కలగాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంతోషం అనేది మన జీవితంలో ప్రారంభించబడాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సైనిక దళం, సైనిక బృందం ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఒకడే రాజు. ఆయన ద్వారా నడిపించబడుతున్న అనుభవాలే కనబడుతున్నాయి. ఆయన ద్వారా నడిపించబడుతున్న అనుభవాలే కనబడుతున్నాయి. ఆయనను తప్ప ఎవరిని ఆరాధించకూడదని ఒక నినాదం ఆ ఊరిలో ఉండిపోయింది. ఆ సైనికులంతా ఆయన చెప్పినట్లుగానే నడిపించబడతా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఆయన చెప్పిన సందర్భాలే కనబడుతూ ఉన్నాయి.
ఒక రోజున ఒక వార్త అతనికి వినబడింది, ఈ బృందంలో, ఈ సైనిక బృందంలో యేసుక్రీస్తును ఆరాధించే వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అని. అందరిని పిలిచాడు, నన్ను తప్ప ఎవరిని ఆరాధించకూడదని చెప్పాను కదా, ఎవరో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారని నాకు తెలిసింది, 100 మంది ఉన్నారని తెలిసింది, మర్యాదగా మీరు బయటికి రండి, మీరు వస్తే మిమ్మల్ని క్షమించి విడిచిపెట్టేస్తాను, మీరు రాకపోతే నా రాజ్యంలో మీకు ఆహారం కట్టు, ఇవ్వాల్సినటువంటి వసతులు ఏమి ఉండవు, మీరు తిరిగేది ఉండదు, యుద్ధంలో పనిచేసేది ఉండదు, జీతం రాదు, ఇన్ని చెప్తా ఉన్నాడు. 100 మంది బయటకు వచ్చారు. ఎవరి ద్వారా వచ్చిందని నేను అడగను, వచ్చింది యేసుక్రీస్తు కావాలా, నేను కావాలా, నేను కావాలంటే మీకు అన్ని వసతులు ఉంటాయి, యేసు ప్రభు కావాలంటే ఏది ఉండదు, టీంలో నుండి కూడా బయటికి గెంటేస్తానని చెప్పాడు. ప్రియ దేవుని ప్రజలారా, 98 మంది బయటకు వచ్చేశారు. మనం బ్రతకాలి కదా, ఇక్కడ ఉండి జీవం లేని వ్యక్తులుగా బ్రతికేదానికంటే అక్కడ పోవటం బెటర్ అని చెప్పి 98 మంది బయటకు వచ్చేశారు. ఇద్దరు మాత్రమే ఉండరు, తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే నిలబడుకొని ఉన్నారు. ఆ తండ్రితో అంటున్నారు, ఇదిగో 98 మంది వచ్చేసారుగా, మీ ఇద్దరు ఎందుకు ఆగారు? తండ్రి అంటాడు, నీవు నాకు ఏ వసతులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం యేసుక్రీస్తును ఆరాధించకుండా ఉండలేను. చేతులు కాళ్ళు గట్టిగా ఇరిసి కట్టి తీసుకొచ్చి కుమారుడు చూస్తూ ఉండగానే, ఈ 98 మంది చూస్తుండగానే, సైన్యమంతా చూస్తుండగానే తల నరికేశాడు. కుమారుడికి 12 సంవత్సరాల వయసు, వాడు ఒక్కడే నిలబడుకొని చూస్తున్నాడు. మిగిలిన 98 మంది అనుకుంటున్నారు, అమ్మో వీడికి లాగా మొండు పట్టుగాని పట్టుంటే వాడిని తలకై నరికినట్టు మనల్ని కూడా నరికేసేవాడు, మనం తప్పించుకున్నాంరా బాబా అని అనుకుని సంతోషపడుతున్నారు. ఈ చిన్నపిల్లవాడిని, ఇదిగో మీ నాన్నకులాగా నువ్వు మండుకేసావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తాం, రా నువ్వు కూడా వచ్చాయి బయటికి. ఆ చిన్నవాడు అంటాడు, రాజా నీవు మా నాన్న తల అయితే నరికేసి చంపేశావు, ఈ 98 మంది ప్రభు వద్దనుకొని వెళ్ళిపోయారు, ఒకవేళ నీవు నన్ను చిత్రహింసలు పెట్టినా, రంపాలతో కోసినా, తల నరికినా, నా జీవితం నువ్వు చిందరవందర చేసినా, నేను మాత్రం నిన్ను ఆరాధించను, నా కొరకు ప్రాణభిక్షణ పెట్టిన యేసుక్రీస్తును మాత్రమే నేను ఆరాధిస్తానుగా, నిన్ను ఆరాధించను. ఆయనకి ఇంకా రగిలిపోయింది, మంట రగిలిపోయింది. రే నిన్ను చంపేస్తాం, మామూలుగా చంపం, చిత్రహింసలు పెడతాం. ఆ చిన్నవాడు చెప్తున్న మాట ఏంటంటే, రాజా నా రక్తం నేల మీద పడినా, ఇదిగో ఇక్కడున్న వాళ్ళందరి మీద నా రక్తం చిందించబడినా, నీ కన్న కొడుకున్నాడే వాడి మీద నా రక్తం పడినా, మరుక్షణములోనే వాళ్ళందరూ యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి ఆరాధించడం ప్రారంభిస్తారు. నా జీవితంలో అద్భుతం చేసిన యేసయ్య ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని విడిచిపెట్టడు, నాలో నుండి చిందించబడే రక్తం వీళ్ళందరి మీద పడితే క్షణాల్లో మార్పు చెందుతారు. రోషంతో మాట్లాడుతుంటే రాజు కంగుదిని, యేసుక్రీస్తులు ఇంత శక్తి ఉందా, యేసుక్రీస్తులు ఇంత బలం ఉందా,
చిన్నవాడైనా ధైర్యంగా నిలబడుకున్నాడే అని యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఆ దేశమంతా ఆ సైన్యమంతా కూడా ఏమయ్యారంటే క్రీస్తులోనికి మార్పు చెందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్నవాణి రోషం కలిగి నిలబడిన సాక్ష్యం, శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు ఎదురుపడినప్పుడు ఆశ్రమలో కూడా విధేయత కలిగి జీవించి సంతోషాన్ని పొందినటువంటి అనుభవాలు. ప్రియ దేవుని ప్రజలారా, మనం ప్రభు కొరకు నిలవబడాలి, ధైర్యంగా నిలవబడాలి. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చిందని పారిపోయే స్థితి కలగకూడదు. ప్రియ దేవుని ప్రజలారా, అప్పట్లో ఉన్నటువంటి సంఘస్థులు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా సమస్యలు ఉండే, ప్రార్థనకు కూడా పంపించే పరిస్థితులు లేవు. అప్పట్లో ప్రార్థనకు వచ్చి వెళ్ళారంటే ఇంట్లో రోజు గొడవే, గొడవే కాదు రోజు తన్నేవాడు ఆయన. భయంకరమైన సమస్యలు, తన్నులు తిని కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు వాళ్ళు, శ్రమ పడుతూ కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, కష్టపడుతూ కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఈరోజు నా కుటుంబాలన్నింటిని గురించి నేను సాక్ష్యం వింటున్నప్పుడు, దైవ సేవకులు చెప్పే సాక్ష్యం వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం. అప్పుడు అట్లా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ప్రభువుని తెలుసుకుని సహవాసంలో ఉన్నారు అని అంటే అది దేవుడు ఇచ్చినటువంటి విస్తార కృప. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబీకులు, ఆ స్త్రీలు చేసిన కన్నీటి ప్రార్థన, వారి కొరకు ఉపవసించి చేసిన ప్రార్థనలు వారి జీవితాలను మార్చుకొనగలిగే స్థితిని కలుగు చేస్తూ వచ్చాయి. శ్రమలో నీవు నిలవబడితే ఆ శ్రమలో నీకు విధేయత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:11 స్త్రీలు మౌనంగా ఉండి, ఎవరట మౌనంగా ఉండాల్సింది చెప్పండి అమ్మా. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాలు విధేయతతో నేర్చుకోవాలి అంటున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, కొన్ని కుటుంబాలని గమనించినప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలకి వాళ్ళు యజమానికి లోబడి బ్రతిన్లు ఆడుకొని, ప్రార్థనకు రావాలంటే బ్రతిన్లు ఆడుకొని, వాళ్ళని ఒప్పింప చేసి ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ ఒక్కోసారి వద్దని చెప్పినా మౌనంగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకునేటటువంటి వాళ్ళు. ఈరోజున అన్ని కుటుంబాలు ప్రభు సన్నిధిలో ఉండటం అంటే గొప్ప భాగ్యం. విధేయత ద్వారా ఎదుటి వ్యక్తిని మనం రక్షించుకోగలుగుతాం. మీరు విధేయులుగా ఉన్నప్పుడు, మీ భర్తలకు మీరు లోబడినప్పుడు, నీకు కలిగిన ఆశ్రమంలో నుండి దేవుడు నిన్ను తప్పించి వారిని కూడా ఈ మార్గంలోని తీసుకుని వచ్చి అద్భుత క్షేమాన్ని ప్రభు కలుగు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. విధేయులుగా మార్చబడి లోబడాలి. లోబడి జీవించినప్పుడే మీ జీవితంలో క్షేమం. యేసన్ గారి దగ్గరకు కామె వచ్చిందట. ప్రార్థనకి మా ఆయన పంపించట్లేదండి, మా భర్త పంపించట్లేదు. ప్రతి వారం గొడవ వేసుకోను, లేకపోతే ఏదో ఒక అబద్ధం ఆడ రావాల్సి వస్తుంది ప్రార్థనకి. చాలా ఇబ్బంది పడుతున్నానండి ప్రార్థనకు రావాలంటే అని యేసన్ గారు అన్నారట, నువ్వు రాబాకు మానే ప్రార్థనకి, రావద్దు, ఇంట్లో నుండి ప్రార్థన చేసుకో.
అదేమిటయ్యా ప్రార్థనకు రాకపోతే ఎందుకు రాలేదని అడిగే వాళ్ళని చూసాం. నువ్వు రావద్దు అంటున్నావు అని అంటే నువ్వు రావద్దు, నువ్వు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకో. ఆదివారం వచ్చింది, ఆయన లారీకి వెళ్తాడు, వచ్చాడు, ఆదివారం పూట దిగాడు, అది తెచ్చాడు, ఉండమన్నాడు, కమ్మగా వండించుకొని తినడానికి కూర్చున్నాడు. ఈమె వండి పెడుతుంది, శుభ్రంగా తింటున్నాడు. 4 వారాల నుండి రాట్ల ప్రార్థనకి చూస్తున్నాడు. ప్రతి వారం గొడవ వేసుకొని హడావుడు హడావుడుగా చార్జీకి డబ్బులు ఇప్పించుకొని, కానుకకి డబ్బులు ఇప్పించుకొని, దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చుకొని, ఇన్ని బాధలు పడుతున్నా దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళేది ప్రార్థనకి. 4 వారాల నుండి చర్చికి వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు, ఏమై ఉంటుంది అని ఆలోచించి ఒకరోజు అడిగాడు. ప్రార్థనకి ఎందుకు వెళ్ళట్లా, మంచోడే మంచోడే, కానుక కూడా ఇచ్చేవాడుగా, కానుక ఏమని ఇచ్చేవాడు, కొంతమంది ఉన్నారు కానుక ఏమని ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా కోటాలకి కోటాలు గ్రాండ్గా కోటాలు ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు కదా మగవాళ్ళు. బయట ఉండి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు మరలా, వాళ్ళు మాత్రం వాక్యం వినేవాళ్ళు కాదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వెళ్ళట్లను ప్రార్థనకి, యేసన్ గారు రావద్దని చెప్పాడు, నన్ను రావద్దు మానేయమన్నాడు ప్రార్థనకి. యేసన్ గారు నిన్ను ప్రార్థనకు రావద్దు మానేయమన్నాడు, రావద్దని చెప్పడానికి ఆయన ఎవరు అన్నాడంట. రావద్దని చెప్పడానికి ఆయన ఎవరు, మందిరం మందైతే మన ఊర్లోకి సేవ చేయడానికి వచ్చి మనం కట్టుకున్న మందిరం అయితే మన మందిరంలో మనం ప్రార్థన చేసుకోవడానికి రావద్దని చెప్పడానికి ఆయన ఎవరో, రెడీవ్ నేను తీసుకెళ్తా తేల్చుకుంటా ఈరోజు అన్నాడట. ఆదివారం ఇద్దరు కలిసి చర్చికి వచ్చారు, లోపలికి వచ్చి కూర్చున్నాడంట. అయిన తర్వాత తేల్చుకోవాలి యేసన్ గారి సంగతాన్ని. వాక్యం విన్నాడట, వాక్యం విన్న తర్వాత ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకున్నారట అని చెప్తుంటారు. మాయన ఆ రోజు నుండి ఆయనే ప్రార్థనకి ఎక్కించుకొని వచ్చి ఆయన కూడా ప్రార్థనలో ఉండి వాక్యాన్ని విని బాప్తిజం పొంది సహవాసంలో స్థిరపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసన్ గారు చెప్పింది మంచిదా కాదా, మానేయమన్నదానికి 4 వారాలు మానిన దానికి 5వ వారం నుండి భర్తతో కూడా ప్రార్థనకు వచ్చింది. విధేయత అంటారు దీన్ని. అంతేగాని నీలకొండ తీసుకొని తల మీద వేసి కొట్టి దుష్టుని జయించి వచ్చాను ప్రార్థనకు వచ్చేటప్పుడు దుష్టుడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు, ఆయన జయించుకుంటూ వచ్చాను ప్రార్థనకు అని చెప్పి ఇంటి దగ్గరేమో కొండ తీసుకుని ఎత్తి పగల కొట్టి వచ్చింది. సాక్షిని దుష్టుని జయించాను. ఎవరు దుష్టుడు, మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఎట్లాంటి ఎన్నో చేసి వచ్చినట్టుండే. మరలా సాక్ష్యం, ఇక్కడ దుష్టుని జయించి వచ్చానని. విధేయత ద్వారా, మౌనంగా ఉండి లోబడుట ద్వారా నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు నువ్వు మహర్రా ప్రార్థనకు రారా, నువ్వు ప్రార్థనకు రా, అందరు వస్తున్నారు, నువ్వు రావట్లేదని రారా అని ఎన్ని చెప్పినా ఆడి ఎండవు. నువ్వు చెప్పటం మానేసి చూడు, ప్రార్థన చేసుకో మౌనంగా, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం. మన భారతదేశంలో ఉన్న తత్వమే అది, రమ్మంటే ఊడు రాడు, రావద్దంటేనే వస్తారు. ఎందుకు రావద్దు అంటున్నారని వస్తారు. చిన్న లాజిక్ అన్నమాట. ఈ లాజిక్ను పాటిస్తారంటే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన మందిరంలోకి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలంట. 9-10 వాక్యాలు కూడా చదివితే అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగలిగిన వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత
తమ్మును తాము అలంకరించుకోనండి. మంచి క్రియల చేత అలంకరించుకోవాలట. ఆటుతో అలంకారం కాదు. పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళగా, పరిశుద్ధ అలంకారం కలిగినటువంటి వ్యక్తులుగా, మంచి క్రియలను బట్టి, నీ క్రియలు, నీ నోటి మాటను బట్టి, నీ నోటి మాటను బట్టి ప్రజలని రక్షించుకోగలిగే స్థితి కలగాలి. విధేయత, విధేయత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సారి ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. నాకు అడ్రస్ తెలియక వేసవకాలం తిరుగుతూ ఉన్నా. నాకు ముందు ఒక ఆటో తిరుగుతుంది. వాళ్ళు కూడా పెళ్ళికే అనుకుంటా బహుశా. నన్ను చూసినట్టున్నారు. వేసవకాలం కదా, చెమటలు పట్టడంలా ఆటో అయితే. వర్షాకాలంలో సైడ్లో దించేసినట్టు, షటర్లు దించేసినట్టు దించేసి చెమటలు కక్కుండా తిరుగుతున్నారు ఆటోలో. వాళ్ళు అడ్రస్ కోసం తిరుగుతున్నా, నేను తిరుగుతున్నాను. మొత్తం మీద అడ్రస్ దొరికింది. నేను దిగాను, బండి దిగి స్టాండ్ వేసాను. వాళ్ళు దిగారు. ఎలా దిగారు తెలిసిన? ఫుల్ మేకప్. మామూలు మేకప్ కాదు. నేను కసేపు అట్లాగే నిలబడి చూస్తూ ఉన్నా. మన విశ్వాసులైనా కాదా? ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఎక్కడో చూసిన ఇదే ఆలోచన. ఎక్కడో నా సంఘం, నేను చేస్తున్న సంఘం నుండే వచ్చారు వాళ్ళు. ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుంది. అంటే మందిరంలో ఒక రూపం కనబడుతుంది, బయట ఇంకో రూపం అయిపోయి మనం ఏమైనా గుర్తుపడతాం. వాళ్ళు నన్ను చూసి ఆ షటర్లు దించినట్టున్నారు. ఆ వేడికి చెమటలు గారి సార్లు సార్లు మేకప్ అంతా సార్లు, మేకప్ అంతా సార్లు సార్లు పడిపోయింది. మొత్తం కడకడకడకడకడకడకడలు ఆడిపోతున్నారు. నేనేమి వాళ్ళు మనోళ్ళు కాదన్నట్టుగానే నేను వెళ్ళిపోయా కాము. 3 నెలలు జ్వరం వచ్చింది ఆ అమ్మకి. 3 నెలలు జ్వరం వచ్చింది. అడుగుతాడేమో మందిరంలో, ఏపి నిలబెట్టి అడుగుతాడేమో, కడిగేస్తాడేమో మందిరంలో అని. 3 నెలలు జ్వరం, చలి జ్వరం, తగ్గల. ఎన్ని సెలైన్ల బాటలు పెట్టినా ఏం ప్రయోజనం లేదు, తగ్గల. దడబుట్టిపోయి మేమేమి మిమ్మల్ని వేసుకోవద్దని ఏం చెప్పట్లేదుగా. మేము చెప్పామా? చెప్పండి, మీరు చెప్పండి. మేము ఎప్పుడన్నా ప్రసంగాల్లో బంగారం వేసుకోవద్దు, మేకప్ వేసుకొని రావద్దు, పూలు వేసుకొని పెట్టుకొని రావద్దు అని మేము ఇట్లాంటి ప్రసంగాలు ఏం చేయలేదుగా. మీకు ఇష్టమై మీరు తీసేసుకున్నారు మేము ఇట్లా ఉండాలని. అట్లాగే ఉండండి. పరిశుద్ధ అలంకారం కలిగినటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటారు. ప్రార్థనకు వచ్చినప్పుడు సింపిరి సింపిరి జుట్టుతో, బట్టలు రోతగా, అసలు ఏమి లేదు, మేము నిరుపేదలం అన్నట్టు వస్తారు. అదే ఊరికి వెళ్ళమను ఏమి తయారయ్యేళ్తారు వాళ్ళు. అప్పుడు తీస్తారు బట్టలని. మందిరానికి వచ్చేటప్పుడు కూడా మగపిల్లలు కూడా చాలామంది ఉంటారు. మందిరానికి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రారు. అవి ఉంటాయి షాట్లంటే బట్టలు, ఇటు చెయ్యి ఎత్తితే పొట్ట కనబడుతూ ఉంటుంది, షాట్లంటే బట్టలు అవి వేసుకొని వస్తూ ఉంటారు. ప్రియ దేవుని ప్రజలారా, మందిరానికి వచ్చేటప్పుడు మనం నీట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనస్సు పరిశుద్ధత కలిగి ఉండాలి, వస్త్రధారణ కూడా పరిశుద్ధంగానే ఉండాలి. పవిత్రత పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేం కనుక, అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మనం కనబడాలి. ఆకర్షణీయంగా ఉండే వస్త్రధారణ వేసుకోకండి. ఆకర్షించేటట్లుగా ఉండకూడదు వస్త్రధారణ. ఇంకా ఇంతకంటే నేను విడమర్చి నేను చెప్పలేను. ఇక మీరు అర్థం చేసుకోవటం. ఇక ప్రజలను ఆకర్షించేటట్లుగా ఉండకూడదు. జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధ నీతిని ఆశ్రయించి నడిపించబడేటట్లుగా మార్చబడితే అన్ని విషయాలలో, అందుకనే అంటాడు పరిశుద్ధమైనటువంటి అలంకారము కలిగినటువంటి వారై దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంక మంచి క్రియల చేత
ఫలానా వ్యక్తులు ఒక మాట చెప్తే క్రియ జరిగిపోతుందండి, ఫలానా వ్యక్తులు ఒక మాట చెప్తే జరిగిపోతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగిపోతుంది. నీ క్రియలు, నీ మంచి క్రియలు. ఒక గ్రామంలో ఒక ఆమె ఉంది, మన ప్రార్థనకు వచ్చామె. ఆమెని ప్రార్థన అంటారు అందరూ. ఆమె పేరు మరియమ్మ. మరియమ్మ అని ఎవరు తెలియదు. ప్రార్థన అంటారు ఆమె. ఎవరికి బాగలేకపోయినా అందరూ ఆమె దగ్గరికి వెళ్తారు. చదువు కూడా లేదు ఆ మనిషికి, చదువు కూడా లేదు, ఏం తెలియదు, వాక్యం వింటుంది అంతే. ఆమె ఏం చేస్తుందని అంటే నీళ్ళలో ఒక మూత కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసి ఇచ్చేస్తుంది. ఎవడు ఏ రోగమైనా కానీ, ఎవడు ఏ రోగంతో వచ్చినా ఆమె దగ్గరికి వెళితే ఆమె ఇచ్చే గ్లాసు నీళ్ళు తాగితే మనం తగ్గిపోద్ది అన్నటువంటి విశ్వాసం ఆ ఊరిలో వాళ్ళకి. మేము బస్సు దిగి మాకు తెలియక మరియమ్మ ఇల్లు ఎక్కడానంటే ఉన్న మరియమ్మలు అందరూ ఇల్లు చూపిస్తున్నారు. ఆమె ఇల్లు చూపెట్లా తిరిగి 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 విసుగు పుట్టిపోయి బస్టాండ్ దగ్గర నిలబడి వెళ్ళిపోవడానికి మళ్ళీ బస్సు ఎక్కడానికి నిలబడుకుని ఉంటే ఏమి వచ్చింది, కనబడింది. ఉదయం నుండి చూస్తున్నాను పాస్టర్ గారు మీ కొరకు అంటే, ఉదయం నుండి మీ కొరకు ఎదుగుతున్నామమ్మా. మరియమ్మ ఇల్లు అంటే ఎవరు చెప్పట్లేదని అంటే, ఇక్కడ నేను మరియమ్మను కాదయ్యా, ప్రార్థన ఆవిడ అంటేనే చెప్తారు. చిన్న పిల్లోడిని అడిగిన ప్రార్థన ఆవిడ ఎక్కడానంటే ఫలాని ఇల్లు అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తారు. చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా ఆనందం అనిపించింది నాకు. ఆ ఊరు ఊరు ఈమె కానీ లేకపోతే, ఏదన్నా బాగలేకపోతుంది, ఏ బాగలేకపోయినా సీసాలు తెచ్చి ప్రార్థన చేయించుకొని తీసుకెళ్తూ ఉంటుంది కొబ్బరి నూనె. నేనేమో బిజినెస్ పెట్టుకుంటాను కానీ అడిగాను నేను ఒకసారి, లేదు లేదయ్యా దీంతో చాలా ఉంది పని మా ఊర్లో అనేది. మన మంచి క్రియలు, మన సత్క్రియలు ప్రజలకి అవి ఆశీర్వాదాన్ని కనుపరిచేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడు, శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు చెల్లించేదను. శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు. 66వ కీర్తన 14వ చరణం. పురుషుల్లో చదవాలి, స్త్రీలలో చదవాలి. ఇక్కడ చదివిన వాక్య భాగంలో శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు పలికినటువంటి వచించిన మొక్కుబడులను నేను చెల్లించేదను. శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గర చాలా మొక్కుబడులు చేసుకుంటాం మనం. శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు వెంటనే మొక్కుబడులు చెల్లించేసుకుంటాం. ఆ మొక్కుబడులను చెల్లించే వ్యక్తివిగా ఉండాలట. నీవు కొన్ని సందర్భాలలో ప్రాణపాయ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి దగ్గర మొక్కుకుంటాం, ప్రభువాను నన్ను కానీ బతికించేవంటే. చర్చికి అరకం పొలం ఉంది నాయన, అమ్మి డబ్బులు తెచ్చేస్తాను చర్చి ఇక్కడ మొక్కుకొని ఉంటారు. కరోనా కాలంలో ఎన్ని మొక్కుబడులు చేసుకొని ఉంటారు తెలియదు. కరోనా కాలంలో నువ్వు బతికిచ్చావంటే తండ్రి, మందిరానికి అరకరం పొలం రాసి ఇచ్చేస్తాను నాయన, ఇదంతా ఎందుకు నాయన, ఉంచుకొని ఏం చేసుకోవాలైనా, పోతే ఎవరు అనుభవిస్తారు కూడా అర్థం కాదు. ఇట్లాంటి తీర్మానాలు చాలా చేసుకొని ఉంటారు. కరోనా పోయింది కదా అని చెప్పి తీర్మానాలు మార్చిపోతే కాదు, చెల్లించుకున్న మొక్కుబడులు ఉన్నాయే అవి తీర్చుకోవాలి. దేవుని ఎదుట చేసే తీర్మానాలు. ఆ రోజుల్లో కూడా చాలామంది మొక్కుబడులు చేసుకున్నారు.
వీడు దేవుని సేవకనయ్యా పాస్టర్ గారు. వీడు ప్రాణపాయ పరిస్థితుల్లోనూ తప్పించబడ్డాడు, దేవుని సేవకే. ఈ అమ్మాయి ప్రాణపాయ పరిస్థితులను తప్పించబడిన దేవుని సేవకే. ఆ రోజుల్లో 2001లో మాకు చెప్పిన వాళ్ళు అంతమంది ఉన్నారు. మరి ఎంతమంది పంపించారో నాకు తెలియదు. సేవకే పంపించారో లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారో లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా ఉద్యోగాలలో సెటిల్ అయ్యేటట్టు చేశారో నాకు తెలియదు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రిపీట్ చేసుకుని మనం దేవునితో ఏం చేసాము? సేవకని పంపించాలని తీర్మానించినటువంటి బిడ్డను మనం ఏం చేసాము? దేవుని కొరకు ఉంచాలని కోరుకున్నటువంటి వ్యక్తిని మనం ఏం చేసాము? మన తీర్మానాలు, మన మొక్కుబడులు. చాలామంది వెళ్తారు అక్కడికి, యేసుప్రభు ముందు నిలబడి మొక్కుకుంటారు, నాయన దేవా బతికించావంటే చిన్నోడు నీకే సావలోనం చేస్తా, సేవకిచ్చేస్తాను. తీర్మానాలు చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉండేది బొమ్మ కదా, యేసుప్రభు బొమ్మ ఉంటుంది. ఆయన కళ్ళు తెరుచుకునేది చూస్తున్నట్టుగా ఉంటాడు. చూస్తున్నట్టుగా ఉన్న యేసుప్రభు బొమ్మే కానీ అక్కడ కళ్ళలో జీవం ఉంటుందా? ఏం మాట్లాడరు, కళ్ళలో జీవం ఉండదు. చెవుల్లో జీవం ఉంటుందా? నువ్వు చెవులు అరిసేవనుకో, చెవులో జీవం ఉంటుందా? ఇప్పుడు రాయి కనుక జీవం లేదు కనుక ఎన్ని మాటలు మాట్లాడినా అది ఎన్నదో. యేసుక్రీస్తు రాయి కాదు, ఆయన జీవం కలిగినటువంటి వాడుగానే ఉన్నాడు కదా. నీ నోటి నుండి వెలువడినటువంటి మాటలన్నీ ఆయన వినున్నాడు. అది చెల్లించకపోతే చెల్లించేంతవరకు విడిచిపెట్టడు. నీ ద్వారా ఒక మహత్తరమైన కార్యం జరగాలి అంటే నీ నోట నుండి వెలువడిన మొక్కుబళ్ళు. ప్రార్థనా మందిరానికి ఒక ఆయన మైక్ చెట్టు కొని పెడతానని తీర్మానం చేశాడు అప్పట్లో, 99లో సంగతి. 99లో మైక్ సెట్ కొని పెడతాను, 2 బాక్సులు కొని పెడతాను పాస్టర్ గారు, చిన్న యాంపుల్ పేరు మైక్ మైక్ కొని పెడతాను అని అన్నాడు. మంచిదే కొనిపెట్టు, నేను తీర్మానం చేసుకున్నానండి దేవుడికి ఇవ్వాలని. నేను మొన్న వచ్చాడు, ఏది ఇంచుమించు 20 ఏళ్ళు దాటేసింది, మొన్న వచ్చాడు. నేను మైక్ సెట్ కొనియాలనుకుంటున్నానండి. ఒరే నువ్వు అప్పట్లో 99లో తీర్మానం చేసావు, అప్పట్లో దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం ఇస్తే మైక్ సెట్ కొని పెడతానని నువ్వు తీర్మానం చేసుకున్నావు. అప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, ముసలోడు స్టేజ్కి వచ్చేసావు. నువ్వు ఇప్పుడు వచ్చి మైక్ సెట్ కొని పెడతానని అంటున్నావు, ఇది కూడా న్యాయ కరెక్ట్గా కొని పెడతావా లేదా అని అడిగాను. కొని పెడతాను పద. ఇలాంటి 2 బాక్సులు, యాంప్లిఫైయర్, ఒక మైక్, ఎంతైంది తెలుసా? 2.5 లక్షలు అయింది. 2.5 లక్షలు అయింది. ఒంట్లో నుండి వేడి స్టార్ట్ అయింది, చెమటలు స్టార్ట్ అయినాయి ఆయనకి. అప్పట్లో కొనిచ్చుంటే 2000, అర్థమైందా? అప్పట్లో 99లో 2000 మైక్ సెట్టు, అప్పుడు 2 బాక్సులు, యాంప్లిఫైయర్, మైక్ కూడా వచ్చేది 2000కి అప్పట్లో. ఇప్పుడు 2.5 లక్ష ఒంట్లో నుండి వేడి స్టార్ట్ అయింది ఆయనకి. అప్పుడు కొనిచ్చున్నా బాగుండేదని అంటే బైబుల్లో ఉంది, కడకపట్టి కాసు చెల్లించేంత వరకు వదిలిపెట్టడంట ఆయన. బొమ్మ ముందు మనం ఎన్ని మాట్లాడినా ఉపయోగం ఉండదు. ఆయన జీవం గలవాడు కనుక పెదవులలో నుండి వెలువడే ప్రతి మాటను ఆయన విని ఉన్నాడు. అది జరిగేంతవరకు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు ఒకవేళ మర్చిపోయినా ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు ఆ కార్యాన్ని నెరవేర్పు జరిగించేంతవరకు విడిచిపెట్టడు. అందుకని తీర్మానాలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి తీర్మానాలు చేయాలి. ఆపద మొక్కులు అన్నట్టుగా టకటకటక మొక్కుకోవటం కాదు. యెఫ్తా జీవితంలో జరిగింది అదే. యెఫ్తా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఆ శత్రు సమాజాన్ని నా చేతికి అప్పగిస్తే, నాకు జయ జీవితాన్ని ఇస్తే, నా ప్రజలకు జయ జీవితాన్ని ఇస్తే, నా ఇంట్లో నుండి మొట్టమొదటికి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని నీకు బలిచ్చేస్తానని దేవునితో తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తీర్మానాలు వినకుండా ఉంటాడా? చెప్పరే. చక్కగిని ఆమెనని ఆయనకి జయానిచ్చాడు. ఇక ఇంటికి ఉత్సాహంగా వస్తున్నారు, జయ జీవితాన్ని పొంది ఆనందంగా వస్తున్నారు.
నాన్న ఆనందంగా వస్తున్నాడు జయ జీవితాన్ని పొంది అని కూతురు ఇంట్లో నుండి వాయిద్యాలు తీసుకుని తాళాలు తీసుకొని తంబురతో సితారతో నాట్యం ఆడుకుంటా ఆనందంగా ఊరేగింపుగా నాన్నని ఎదుర్కోవటానికి ఇంట్లో నుండి బయటకు వచ్చింది. అప్పుడు దాకా ఉజ్జీవంగా వచ్చిన వ్యక్తి, ఉత్సాహంగా వచ్చిన వ్యక్తి, సంతోషం ఆగిపోయింది, ఆనందం ఆగిపోయి అట్లా స్టన్ అయిపోయి నిలబడిపోయి చూస్తున్నాడు. దేవుని దగ్గర చేసిన తీర్మానం ఏంటి చెప్పండి? ఇంట్లో నుండి మొట్టమొదటిగా ఏదైతే బయటకు వస్తుందో అది ఇచ్చేస్తున్నానని కోడిని ఇస్తానని చెప్పుంటే, అయ్యా గుడ్డు కోడి ఉంది అయ్యా అది ఇటుపోతుందో తెలియట్లేదు సామాన్లని కింద పడేస్తుందని, ఆయన నీళ్ళున్నా కూడా నీళ్ళ తొట్టులో వచ్చి పడుతుందయ్యా పద్దాకుల, నువ్వు నాకు జయ జీవితాన్ని ఇచ్చావంటే ఆ గుడ్డు కోడి నీకు ఇచ్చేస్తానైనా, నీ సేవకు నేను ఇచ్చేస్తానయ్యా సమర్పించేస్తానయ్యా, లేకపోతే గొర్రెపోతనిస్తాను తండ్రి. ఇట్లాంటి తీర్మానాలు చేస్తుంటే ఏదో పరిస్థితి అయిపోయేది, కానీ ఈయన చేసిన తీర్మానం చూడండి, నా ఇంట్లో నుండి మొట్టమొదటిగా ఏదైతే బయటకు వస్తుందో, గడగడలాడిపోతున్నాడు. కొన్నిసార్లు మన విశ్వాస జీవితానికి పరీక్ష ఉంటుంది, ఆ పరీక్షలో నీవు నిలబడి ఆ క్రియను నీవు సఫలం చేస్తే నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, ఆ యొక్క సహోదరి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నీవు దేవునితో ఏ మొరకుబడి చెల్లించావు, ఏ తీర్మానం చేసావు దేవుని సన్నిధిలో, ఇలా చేశాను అయితే దేవుని సన్నిధిలో చేసిన తీర్మానం నువ్వు మేరకూడదు. నీవు నన్ను బలిగా అర్పించే ముందు ఒక రెండు నెలల పాటు నాకు సమయం కావాలి నేను ప్రార్థన చేసుకోవటానికి, నన్ను నేను శుద్ధీకరించుకోవటానికి. దేవునికి అర్పణగా అర్పించబడాలంటే నన్ను నేను బలిపీఠం మీద ప్రాణాన్ని పెట్టుకొని శుద్ధీకరించుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, కొన్నిసార్లు చేసుకుంది నువ్వు కదా తీర్మానం, నువ్వు చేసుకో సేవ అంటూ ఉంటారు. నేను కాదుగా చేసింది తీర్మానం, నువ్వు కదా చేసింది, చేసుకో నువ్వు చేసుకో సేవ. తండ్రి తీర్మానం చేశాడు, కుమార్తె దాన్ని నెరవేర్పు చేయడానికి సిద్ధపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, యవన సహోదరులు సహోదరులు ఉన్నారు. నీ కన్యత్వం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ప్రలాపన ఏ రోజైనా చేయగలిగేవా? ఎప్పుడైనా నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా చదువులు దీవెనకరంగా ఉండాలి, నేను మంచి స్థితిలో ఉండాలి, నా జీవితంలో మేలు చేయనని ఏ రోజన దేవుని పాదాల దగ్గర మోకరించి ఒంటరిగా నువ్వు ప్రార్థించగలిగేవా? తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే, దైవ సేవకులు ప్రార్థన చేస్తే నువ్వు తిని తిరుగుతూ ఉంటే ఎట్లా? నీ భవిష్యత్తు క్షేమంగా ఉండాలి అంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడాలంటే నీవు ప్రభు పాదాల దగ్గర చేరి ప్రార్థించాలి. వాక్యాన్ని చదవడానికి సమయం ఉండదు, యవనస్తులకి ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు, దేవుని ఆరాధనకు రావడానికి సమయం ఉండదు, స్తుతించడానికి సమయం ఉండదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే దానికి సమయం ఉండదు, సెల్ ఫోన్ ఎత్తుకొని గంటల గంటలు కూర్చోమంటే సమయం బోల్డంత ఉంటుంది. ఉపయోగం లేని వాటి కొరకు సమయాన్ని ఖర్చు పెడుతున్నారు, కానీ నీ ఆత్మ ఉజ్జీవించబడి నీవు పరలోక రాజ్యానికి చేర్చబడాలి కదా, నేను నా కుటుంబం, నేను నా తల్లిదండ్రులు పరసంబంధమైన వ్యక్తులుగా మార్చబడాలి కదా అని విశ్వాసముతో దేవుని పాదాల దగ్గర నిలబడలేదు. ప్రియ దేవుని ప్రజలారా, నీవు వాక్యాన్ని చదివితే వాక్యం నిన్ను కాపాడుతుంది, నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిన్ను సంరక్షిస్తుంది, నీ భవిష్యత్తు కొరకు నీవు రోదన ధ్వని చేస్తే ఆ రోదన ధ్వని నీ జీవితానికి ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని కలుగు చేస్తుంది. కుటుంబ ప్రార్థన చేయొచ్చు, అది అందరితో చేసే ప్రార్థన, స్తోత్ర ప్రార్థన చేస్తూ అందరితో కలిసి చేసే ప్రార్థన. నీవు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎప్పుడు గడుపుతావు? ఒంటరి ప్రార్థన ఎప్పుడు చేసుకుంటున్నావు? యేసుక్రీస్తుతో నీకు, నీకు నీతో యేసుక్రీస్తుకి సన్నిహిత సంబంధం ఉందా? నేను బలపడాలి కదా, నేను ఆశీర్వదించబడాలి కదా అని నీవు ఆ సంబంధం కలిగి ఉన్నావా?
బాప్తిజం పొందుకొని ఏదో వస్తున్నాను వెళ్తున్నా, నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావా? నీ విశ్వాసానికి పునాది గట్టిగా ఉందా లేదా? నీ ప్రార్థనకు పునాది గట్టిగా ఉందా లేదా? నీ భవిష్యత్తుకు పునాది గట్టిగా ఉందా లేదా? విధేయత కలిగి నీవు నిలవబడితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెఫ్తావలే దేవుని సన్నిధిలో నీవు చేరి ఆ కుమార్తె చేసిన తండ్రి చేసిన తీర్మానం కుమార్తె నెరవేర్చినట్లు ఆ నెరవేర్పులో నడిపించబడటం ప్రారంభించబడింది. ప్రియ దేవుని ప్రజలారా, ఒక యవనస్తురాలు ఒక కన్యగా ఉంటున్నటువంటి వ్యక్తి తన జీవితానికి బలిగా అర్పించేసుకుంది. ఈరోజున మన యొక్క జీవితపు విధానాల్లో ప్రియ దేవుని ప్రజలారా, యవనస్తులు చాలా జాగ్రత్తగా, మీ భవిష్యత్తులు విలువైనవి, మీ జీవితం విలువైనది, విలువైన జీవితాన్ని తృణీకారం చేసుకోకుండా ప్రభు పాదాల దగ్గర చేరి నీవు ప్రార్థన చేసుకొని నీ భవిష్యత్తు రక్షణ కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేసుకుంటే అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీ జీవితంలో నీవు దేవుని దగ్గర ఒక విలువైన తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాలు నెరవేర్పు జరిగించబడేదాని కొరకు, ఆశీర్వాదం శాశ్వత జీవం కొరకు, మేలు కలిగేటటువంటి అనుభవం కొరకు, నీ భవిష్యత్తు కాపాడు, నిన్ను చూసినటువంటి వ్యక్తులు మార్పు చెందాలి. ఈ యవన జీవితంలో వీళ్ళు ఇంత పటిష్టంగా నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు ఉంటున్నారని నిన్ను చూచిన వాళ్ళు ప్రభు యొక్క మార్గాన్ని స్వీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట కూడా చెప్తాను, చివరిగా ఒక మాట. శ్రమను పోగొట్టి నీడనిస్తాడు, ప్రశాంతమైన నీడనిస్తాడు. యోనా గ్రంథం 4:6 ఇక్కడ మనం చదవండి చాలు. ఇక్కడ సందర్భం వేరు, మనకు తెలిసిన సందర్భం, మనకు తెలిసిన విధానాలు వేరు. ఇక్కడ అయితే దేవుడు దీంట్లో నుండి నాకు ఇచ్చిన చిన్న ప్రకటన, అది మీకు విశదపరుస్తున్నాను. అది ఏంటంటే, యోనాకి శ్రమ వచ్చింది. శ్రమను పోగొట్టి దేవుడు నీడనిచ్చాడట. ఇతనికి వచ్చినటువంటి శ్రమలో ఒక చిన్న పందిరి వేసుకున్నాడు, అక్కడ చిన్న పందిరి నీడను వేసుకున్నాడు. ఏదో కాస్త అటట ఆకులు వేసుకున్నాడు, నీడను వేసుకుని నీడలో పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఆ పందిరి కింద వేడి తగులుతుందంట, ఎండ తగులుతూ ఉంది, వేడి గాలి వస్తుంది. అనంత జ్ఞాని అయిన ప్రభు యోన ఎన్ని క్రియలు చేసినా తన కొరకు ఒక చెట్టును ఏర్పాటు చేశాడట. ఆ చెట్టు పెరిగి ఆ పందిరంతా అల్లుకుంది, చక్కటి నీడొచ్చిందట. శ్రమను పోగొట్టి దేవుడు నీడను కలుగు చేశాడు. ఆ నీడను బట్టి యోనా సంతోషించాడట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, మనకున్నటువంటి శ్రమను దేవుడు పోగొట్టి నీ కొరకు ఒక నీడను దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. నీవు ఆ శ్రమలో అల్లాడిపోతున్నావు, ఎంత శ్రమ పడుతున్నా ఫలితం ఉండట్లేదు, ఎంత కష్టపడుతున్నా ఫలితం ఉండట్లేదు, ఆశీర్వాదం ఉండట్లేదు, సమృద్ధి జీవాన్ని అనుభవించలేని స్థితి కలుగుతుంది. అలాంటి పరిస్థితులు ఆయన అంటారు, నేను నీ కొరకు ఒక నీడను ఏర్పాటు చేస్తాను, నీవు సంతోషించగలిగేటట్లు ఒక నీడను ఏర్పాటు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆత్మీయులుగా మీ కుటుంబానికి దేవుడు ఒక నీడనివ్వబోతున్నాడు. ప్రార్థనా మందిరపు నీడని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ నీడలోకి చేర్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రశాంతంగా ఆనందంగా బ్రతకగలిగేటట్లు. ప్రియ దేవుని ప్రజలారా, ఏ శ్రమలో నీవు నలిగిపోతున్నా, ఏ కష్టాన్ని అనుభవిస్తున్నా, ఇబ్బందులలో ఉన్నా, ఒకవేళ కలిసిరాని స్థితిలో ఉన్నా, శ్రమను నీవు అనుభవిస్తున్నా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు నీడనివ్వబోతున్నాను. నీవు సంతోషించగలిగేటట్లు నేను నీడనివ్వబోతున్నాను. శ్రమను పోగొట్టేటట్లుగా నీడనివ్వబోతున్నాను. ఆనందాన్ని కలుగు చేయబోతూ ఉన్నాను. ఆహ్లాదాన్ని కలుగు చేయబోతున్నాను. ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుగు చేయబోతూ ఉన్నాను. ఓ గొప్ప ప్రశాంతకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాను. గొప్ప మేలు కలుగు చేయబోతున్నాను. ఆయన విలువైన కార్యాన్ని మన జీవితంలో జరిగించబోతున్నాడు. శ్రమొచ్చిందని భయపడకుండా, కలవరపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో నీ ఉంటే ఆయన నీకు తోడై నిలిచి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, గొప్ప కార్యాన్ని, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభువు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దైవ మార్గాన్ని విడవకుండా, దేవుని బాటను విడవకుండా, ప్రభు ప్రేమలో నీవు ఉండటానికి ఇష్టపడితే ఆయన ఊహకు మించిన క్రియ, ఊహకు మించిన అద్భుతం మన జీవితంలో ప్రభువు చేసి శ్రమలో నీకు తోడే నిలిచి నీ జీవితాన్ని గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్టి శ్రమైనా కావచ్చు, దానిలో నుండి గొప్ప క్షేమాన్ని కలుగు చేస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో మోకరించలేకపోతే నిలబడన్నా ప్రార్థన చేసుకోండి. 15 దినాలు కాపాడి 16వ దినాన ప్రభు మనతో చెప్తూ వస్తున్నారు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, గొప్ప చేయ మొదలు పెడతాను. నీ జీవితంలో ప్రభు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు, నా శ్రమలో నుండి నీవు నన్ను తప్పించు, నా జీవితంలో నీవు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని చేయండి. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో ఇబ్బందులు, చెప్పుకునేవి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని, మనుషులకు చెప్తే మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు నా మొర వింటారో లేదో అనేటువంటి శ్రమలో నీవు ఉండి ఉండవచ్చు. ప్రభు అంటున్నారు, నేను నీకు తోడై ఉంటాను, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, కష్టాలలో నేను అండగా ఉంటాను, వారితోనే ఉంటాను, యోసేపుకి దేవుని దయా కటాక్షం ఇవ్వబడింది, దయచేత తప్పించబడిన శ్రమ. నీవు శ్రమలో పుటము వేయబడి ఉన్నావా? ఆ శ్రమలో, దేవుని యొక్క కటాక్షం నీకు ఇవ్వబడుతుంది. కలవరపడవద్దు, కంగారు పడవద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. దేవుని యొక్క కృప నీకు తోడే ఉండబోతుంది. అందరూ నన్ను విడిచిపెట్టేశారు అని నువ్వు కలవరపడుతున్నావేమో, యేసయ్య నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఆయన నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఎలాంటి శ్రమలు నీకు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు నీకు వచ్చినా,
ఆయన నీకు తోడై ఉంటాడు. యోసేపు అందగాడు, రూపవంతుడుగా మార్చబడ్డాడు. అందగాడు రూపవంతుడుగా మార్చబడినటువంటి యోసేపు, అందమంటే వెలుపటి అలంకారం కాదు, శరీర తత్వంలో అందం కాదు, ఆత్మ సంబంధమైన అందం కలిగినటువంటి వ్యక్తివిగా. ప్రియ దేవుని ప్రజలారా, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అని అంటున్నాడంటే సౌందర్యం కలిగినట్టుగా. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు కదా, నీకు దేవుడు ప్రార్థించగలిగే శక్తిని ఇచ్చాడు కదా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే శక్తిని ఇచ్చాడు కదా. నీవెందుకని నీ తలాంతుని నువ్వు మరుగు చేసుకుంటున్నా, నీవు స్తుతించే అనుభవాన్ని ప్రభువు ఇచ్చాడు, ఆరాధించేటటువంటి అనుభవాన్ని ప్రభువు ఇచ్చాడు, ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి అనుభవాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని చదివేటటువంటి అనుభవాన్ని ఇచ్చాడు, సువార్తను ప్రకటించేటటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. ఎన్నెన్నో మేలులు ప్రభు నీ జీవితంలో చేశాడు, నీ తలాంతులు శత్రువు దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ తలాంతులు శత్రువు దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. వానికి నీ తలాంతు దొంగిలించేటటువంటి అవకాశం నీవు ఇవ్వకూడదు. శ్రమలో నుండి ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. ఒకవేళ నీవు అతిశయపడుతున్నావేమో, నీవు ఒకవేళ కంగారు పడిపోయి అతిశయపడుతూ నాకున్నన్ని తలాంతులు ఎవరికి లేవని నీవు అనుకుంటున్నావేమో, దేవునికి మించి నీవు అతిశయపడవద్దు. ఆయన మనకు పైవాడుగానే ఉండాలి, ఆయన మనకు పైవాడుగానే ఉండాలి. ఆయన మనకు పైవాడుగానే ఉన్నప్పుడే మన జీవితంలో మనం మేలును పొందగలిగే వ్యక్తులుగా, ఆశీర్వాదను పొందగలిగే వ్యక్తులుగా మార్చబడతాం. శ్రమలో నుండి నీవు తప్పించబడే వ్యక్తివిగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పెదవులతో చేసిన తీర్మానాలు ఉన్నాయే, మ్రొక్కుబడులు ఎన్నో చేసుకొని ఉంటావు నువ్వు, నీ మ్రొక్కుబడులు, నీ మ్రొక్కుబడులు, నీవు దేవుని సన్నిధిలో చేసుకున్న మ్రొక్కుబడులు చెల్లించుకున్నావా, తీర్మానించుకున్నావా కదా, అవి నెరవేర్పు జరిగించావా. ప్రారంభిస్తే దేవుడు నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు. నీకు శ్రమలో తోడై ఉండి క్షేమాన్ని కలుగు చేయాలంటే, నీ జీవితంలో నీవు దేవుని ఎదుట చేసిన తీర్మానాలు మ్రొక్కుబడులు చెల్లించుకోవాలి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. ఎఫెక్ట్ ఆపాలి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా ట్రాక్ మొనట్లు నిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో మాతల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప గానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగిన
తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. యేసయ్య నీ కృపతలంచగానే కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఆమేన్. కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నత జంపు భాష. కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. Bye.
నీ దయావాత్సల్యత కరుణా కటాక్షాన్ని బట్టి స్తుతిస్తున్నా. గడిచిన కాలములన్నిటి అపార ప్రేమతో నీవు భద్రతనిచ్చి ఈ 2022 అక్టోబర్ నెల 16వ తేదీన వాయిస్ ఉండగా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈ ప్రాంత పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నా. మా కనుల ముందు నాయన ఈ ప్రాంత పరిచర్యని గొప్ప చేయ మొదలు పెట్టారు నాయన. అనేక అవమానాలు నిందలు పరిస్థితుల మధ్యలో నుండి కూడా సంఘాన్ని మీరు నిలవబెట్టి ఈ రోజున నోరారా పాడుకుంటూ మహిమపరిచి కొనియాడగలిగేటట్లు మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నామయ్యా. గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రాంతంలో విత్తబడిన మాటను బట్టి స్తుతిస్తున్నాం. శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను అని మీరు సెలవిచ్చారు. ఎవరు ఎట్టి శ్రమలలో ఉన్నానైనా నీ బిడ్డల పక్షంగా మీరు ఉండమని వేడుకుంటూ ఉన్నాం.
నీ బిడ్డల పక్షంగా ఉండమని వేడుకుంటున్నాం. దయా కటాక్షాన్ని కలుగొచ్చేయండి. అలనాడు యోసేపును దీవించినటువంటి వాడా, నీ ప్రజల మీద దీవెన వర్షము కురిపించమని వేడుకుంటూ ఉన్నా. నీ ప్రజలు నా తండ్రి విధేయులుగా మార్చబడినట్లు చేసిన మొక్కుబడులు చెల్లించుకుంటూ నీ కొరకు సాక్షార్థంగా బ్రతికే కృపదయ చేయండి నాయన. స్వామి చక్కటి నీడని ప్రసాదింపచేయండి. నీ నీడలో నీ బిడలు బ్రతుకున్నట్లు, ఆనందంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, చేతి పనులు, నాయన పాడి పంటలు, నాయన జీవనోపాధికి ఏ పని చేస్తున్నా నాయన, నీ బిడ్డల యొక్క పనిపాటులు గొప్ప దీవెన కలుగు చేయండి, భద్రతను కలుగు చేయండి, ఆరోగ్యాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం, నెమ్మది క్షేమాన్ని కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. చదువుతున్న పిల్లలకి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. బాగా చదువుకోవాలి, ప్రయోజనకరులుగా మార్చబడాలి, విశ్వాసంలో స్థిరులవ్వాలి, గొప్ప సంతోషాన్ని నీ బిడ్డలు పొందాలి నాయన. సంఘముల యవనస్తులు ప్రార్థనా పరులుగా, విశ్వాస బాటలు స్థిరులుగా ఉండేటట్టు కృపదయచ్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటి మీ స్వహస్తాలను సమర్పించుకుంటున్నాం. పాటలలోనూ, సాక్ష్యాలలోనూ, ఆరాధనలోను, వాక్య పరిచర్యలోనూ మీరు మాతో ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. విత్తబడిన మాట ప్రతి హృదిలో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. వాగ్దానాన్ని నీ బిడ్డల పక్షంగా నెరవేర్పు జరిగించి స్థిరపరిచినైనా గొప్ప సంతోషంతో సాగి వెళ్ళగలిగే కృపదయచ్చేయండి తండ్రి. ఈ బిడ్డలందరినీ దీవించండి. వారి వారి ప్రాంతాలకు వెళుతున్నారు, వారి వెంట వెళ్ళండి. వారి అడుగు పెడుతున్న ఇళ్లలో ప్రభా గొప్ప దీవెన కలుగు చేయండి నాయన. మందిరములో ఉన్న దీవెన చేత నింపండి. సమృద్ధి దీవెనని ప్రజలు అనుభవించినట్లు సహాయం చేయండి నాయన. నీ దాసులు అశోక్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రాంతాలకు మీరు పంపిన నాటి నుండి ఈనాటి వరకు నీ దాసులకు నీ కృపను మీరు తోడే నిలిపారు నాయన. ఆరోగ్యాన్ని ఇచ్చారు, భయంకరమైన మరణ పడకల్లో నుండి లేవనెత్తారు. ఈరోజున ఈ ప్రాంతంలో మహిమ కలిగిన మందిరాన్ని కట్టడానికి నాయన ఒక సాధనంగా మీరు ఎంపిక చేసుకున్నారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ దాసులకు కృపద ఇచ్చండి, చక్కటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి, విశేషమైన కృప చేత నింపండి, ఆత్మ వరములు ఫలముల చేత నింపండి, వాక్శక్తును అనుగ్రహించండి, కృపతో నింపమని వేడుకుంటున్నాం. బ్రదర్ను బట్టి స్తోత్రం. బ్రదర్కి కూడా నీ కృపను తోడే నిలపండి. సేవలో చక్కగా పరిచర్యని నేర్చుకొని నాయన మంచి ప్రయోజనకరుడుగా సేవలో నిలవబడి నీ కొరకు సాక్షులుగా ఉండేటట్టును కృపదయచ్చేయమని వేడుకుంటున్నాం. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొని సాక్షిగా వర్ధిల్లేటటువంటి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంత పరిచర్య సేవ అవసరతలన్నిటినీ మహదైశ్వరంలో తీర్చమని వేడుకుంటున్నాం. ఈ దాసులు నాయన, అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు ఇజ్రాయెల్ యాత్రకు వెళ్ళున్నారు. వారందరికీ నీ కృపతోడే నిలపండి నాయన. ఆయా ప్రాంతాలలో నీ బిడ్డలు సంచరిస్తూ ఉన్నారు. మీరు సంచరించిన ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నారయ్యా. ప్రభువా, నీకు స్తోత్రం. తిరిగి వచ్చే వరకు ప్రయాణాలలో భద్రతను తోడే నిలిపి క్షేమాన్నిచ్చి మేలు చేత నింపండి. వాగ్దాన భూమిలో అడుగుపెట్టి ఈ ప్రాంతాలకు రాబోతున్నారు నాయన. ఈ ప్రాంతాలలో సంఘములు అడుగుపెట్టినప్పుడు సంఘానికి, సంఘంలో ఉన్న ప్రజలకు నాయన ఈ ప్రాంతానికి గొప్ప దీవెన కలుగునుగాక, గొప్ప దీవెన కలుగునుగాక, గొప్ప సంతోషము కలుగునుగాక, ఆశీర్వాద శాశ్వత జీవం కలుగునుగాక. అద్భుత క్రియను మీరు జరిగించండి ప్రభా. దూర ప్రాంతం నుండి నన్ను తీసుకుని వచ్చి ప్రాంతంలో మీరు వాడుకున్నారు. కేవలం మీ నామానికి మాత్రమే కీర్తి, ఘనత, ప్రభావం కలుగునట్లు సహాయం చేయండి, కృపతో నింపండి. నీ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు కృపతోడే నిలిపి గొప్ప దీవెన ప్రజలకు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం కృపతోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గమనించండి, హోసన మినిస్ట్రీస్ తరఫున 2023 నూతన క్యాలెండర్లో రకరకాల చిత్రాలతో నిర్మించబడింది, చక్కగా
క్యాలెండర్లో ముందుగానే వచ్చినట్లే ఈ సంవత్సరంలో ఈ క్యాలెండర్లో ప్రతి ఇంట్లో ఉంటే మంచిది. ప్రతి ఇళ్ళల్లో ఉంటే మంచిది క్యాలెండర్లో. చక్కగా ప్రతిరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ దినచర్య ప్రారంభించుకోవటానికి దేవుని వాక్యం భద్రపరచబడి ఉంటుంది. దీంట్లో కొన్ని కొన్ని స్థలాల్లో మీ బంధువులకి కానీ స్నేహితులకు కానీ పరిచయస్తులకు కానీ ఇవ్వటానికి కొందరు బైబిల్ అయితే తీసుకోరు, నువ్వు పాటల పుస్తకం ఇచ్చినా కొంతమంది తీసుకోరు, క్యాలెండర్ ఇస్తే తీసుకుంటారు. క్యాలెండర్ వాళ్ళకి ఇచ్చి దీంట్లో దేవుని వాక్యం ఉంటుంది చదువుకోండి, మనసుకు నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. రోజు ఒక వాక్యాన్ని చదువుకుంటే మీకు ఆశీర్వాదం కూడా ఉంటుంది అని మీరు ప్రజలకు చెప్పే రీతిలో చెప్పి ఈ వాక్యాన్ని మీరు తీసుకొని అందరికీ పంచండి. పంచండి, పంచితే ప్రతి ఇంట్లో వాక్యం ఉంటుంది, ఆ వాక్యం అందరి హృదయాలలో నివసిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బాగుంది క్యాలెండరు, మీరు వీటిని తీసుకోండి. మేము చేస్తున్న పరిచర్యలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగేటట్లు మీరు ప్రార్థించండి. ఈ కార్యక్రమాలు మీరు మరలా మరలా చూడాలనుకుంటే హోసన్న ఏసన్న అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. హోసన్న ఏసన్న అని కొంచెం స్పేస్ ఇచ్చి టీపీటీ అని కొడితే తిరుపతి అన్నమాట. అక్కడ నుండి ప్రసారాలు మీకు చక్కగా అప్డేట్గా మీకు అన్నీ తెలియపరచబడుతున్నాయి. చక్కగా మీరు వీక్షించి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందవచ్చు. స్థానికంగా తిరుపతి సంఘస్థులకు తెలియజేసేది ఏంటంటే రేపటి రోజు 17వ తేదీ నగరిలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకి ప్రార్థన, సాయంత్రకాలం 6 గంటలకి ప్రార్థన జరుగుతుంది. కనుక ఈ వారంలో జరిగే ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందండి. ఆ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా జరిగేటటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలని ప్రభునామం పేరట మనవి చేస్తున్నాం. 20వ తేదీ కలికిరిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉదయం 10 గంటలకి అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ పరిసర ప్రాంత ప్రజలు కలికిరి, మదనపల్లి, పీలేరు, ఆ పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా జరిగేటటువంటి ఆ ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలని ప్రభునామం పేరట మనవి చేస్తున్నాం. కృపతోడై ఉండును గాక.